వెళ్ళిపోతున్నారే. రావద్దన్నారుగా. మిమ్మల్ని కాదు, తుంటరి వాళ్ళని. నేను తుంటరి వాడిని కారని గ్యారంటీ ఏమిటి? మీరు కారు ఎన్నటికీ కాలేరు. నిజమే, ఇంతవరకు కొంత తుంటరిని అయినా ఈ క్షణం నుంచి మాత్రం కాను, కాలేరు. ఇది చెప్పాలని ఆయన దూరం వచ్చారు. అబ్బే, పాత దొంగను పరామర్శించి వెళదామని వచ్చాను. ఏ మళ్ళా పోయిందా మీ సైకిల్? కాదు, అంతకన్నా విలువైంది, అన్నిటికన్నా విలువైంది. ఏంటది? వాపస్ ఇవ్వనంటే చెప్తాను. సరే చెప్పండి. నా మనస్సు వాపస్ ఇవ్వరుగా, మాట తప్పరుగా. లోకంలో ఇంత అందమైన దొంగలుంటారని, ఇంత తీయగా మెత్తగా దొంగతనాలు జరుగుతాయని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఈ చక్కటి ముక్కు ఎవరిది అన్నాడు కుమార్. నీవే కుమార్ అంది లీల పరవశించిపోతూ. ఈ ముత్యాల పళ్ళు ఎవరిది? నీవే కృష్ణ. నీ బంగారు అది మా ఆవిడ బాబు. ఆ పిల్ల సరదా పెట్టాను, ఆ బంగారం కొలుసు మా ఆవిడే ఎరుగుతుంది. నా గదిలోకి వచ్చేటప్పుడు తలుపు కొట్టరావాలని చెప్పరా? అవును, అది ఉత్తప్పుడు. నేను సత్యాన్వేషణలో ఉన్నప్పుడు కొన్ని నియమాలను పాటిస్తాను. నీ బొంద, నీకు సత్యాన్వేషణ ఏమిటి? ఎంత బాటరా, సత్యమే నా జీవిత సర్వస్వం, అదే నా ఊపిరి, అదే నా జీవన ధర్మం. సత్యం చెప్పే నేను బ్రతుకుతున్నాను. సమలింగం చూడు చిన్న బాబు, మాట వరుసకి ఇప్పుడు నీ గురించి చూసిన నిజాన్ని నాన్నగారికి చెప్తా, అలాగే నాన్నగారి గురించి తెలిసిన నిజాన్ని అమ్మగారికి చెప్తా. పుణ్యం మధ్యలో రామ్యామ్యే పురుషార్థం అప్ప అప్ప. సమలింగం వద్దు, నిజం చెప్పడం తప్పు. సత్యానికి 10 రూపాయలే విలువ కడుతున్నారు. ఈ పట్న ఏరాయలు మా ఆవిడకి ఎంతో ఇష్టం అయ్యా, పట్టుకెళ్ళమంట. ఇదే ముక్కు బాబు. ఈవేళ మంగళవారం అండి, మహాపాపం అండి. ప్రతిరోజు ఏదో దేవుడో దెయ్యం అంటావు, వారాలు వర్జాలు అంటావు. ఇది జీవహింస మేనా? నీకే మహాపాపం మేనా? బుధవారం ఆదివారం మీరే దేవుడు అంటున్నాను కదండి. అయితే ఇవాళ ఆదివారం, ఇవాళ బుధవారం. అయితే పున్నామ నరకంలో పడి మూకుల్లో గాలి లేక వేగి మాడిపోదామా? వద్దండి, బిడ్డల కోసమే కదండి వ్రతాలు పూజలు చేయటం. ఆ మంత్రాలకి చింతకాయలు రాలు మేనా? మనకి పెళ్ళయి 10 ఏళ్ళైనా నిస్సంతులం కావడం సిగ్గు చేటు. ఆలస్యం చేస్తే కాలదోషం పట్టిపోతాం మీనాక్షి. మీనా మీనా, అబ్బాయో మీ కామిని దెయ్యం పట్టిందండి. కసనాంజనేయో శ్రీ ఆంజనేయో ఉండండి, పూజ చేసొస్తా. కడవంతా గుమ్మడికాయి గంగాబాయి, మొయ్యలేక అలసిపోతివే గంగాబాయి. హే మొయ్యలేక అలసిపోతివే గంగాబాయి. ఏటయ్యా నా ఎట పడతారేటి? మధురా నగరిలో గుమ్మడమ్మ బోదు దారి విడువు. పిలకా పిలకా మధురా నగరిలో గుమ్మడం. పల్లాండు పల్లాండు పల్లాయ్ బాబు గారు, స్వామి ఈ తొందరడికి పడి దండ ప్రణామములు అందుకోండి.
నన్ను మన్నించండి. కృష్ణ శ్రీకృష్ణ యదుపూషణ పాహిమాం పాహిమాం, ఎందుకయ్యా నా మీద నీకు ఇంత కోపం? ఏం జరిగింది బాబు గారు? ఇంకా ఏం జరగాలి స్వామి? ఇందాక మధ్యాహ్నం స్వామివారు కళ్ళలో కనిపించి నన్ను నానాచి వాట్లు వేశారు. ఒరే శేషాద్రి, నువ్వు తినేది అన్నవా గడ్డ, నీకింత పక్షపాతమా అన్నాడు. చాలా సంతోషం, నా స్వామి మీకు కూడా దర్శనమిచ్చాడు. నా పూజారి తమ్ముడు చెడిపోతూ ఉంటే అలా గాలికి వదిలేస్తావని నిగ్గదీసి అడిగాడు. మన స్వామి మన గోపాలుడే. అవునయ్యా, నన్ను సర్వనాశనం చేస్తానన్నాడు. అయ్యో, మిమ్మల్ని సాక్షాత్తు ధర్మకర్తల్ని అంత మాట అన్నాడా? అనాల్సింది, నాకు ఆ శిక్ష పడాల్సింది. తమరు స్వామి సేవలో మునిగిపోయి ఇల్లు పిల్లలను మర్చిపోయినప్పుడు ధర్మకర్తగాది నా బాధ్యత కాదా? నాకు మా అబ్బాయి ఒకటి, మీ తమ్ముడు ఒకటినా? అయ్యో, తమకు ఆ పక్షపాతం ఏనాడు లేదు. ఉందయ్యా, స్వామి చెప్పే వరకు నాకు తెలియలేదు. బుద్ధి వచ్చింది ఇప్పుడు. కృష్ణ, మీ వాడిని పట్నం పంపిద్దాం. అక్కడ మా వాడు డాక్టర్ పరీక్ష చదివేలోపు మీ వాడు కాంపౌండర్ అంటే మందులు కలిపే విద్య నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మన ఊళ్ళోనే ధర్మాసుపత్రి నడుపుతారు. మరి పట్టణం చదువులంటే మాటలా? ఇక్కడ స్వామి సేవలకే డబ్బు ఇబ్బందిగా ఉంటే పట్టణం చదువులకు? నేనిస్తాను, పట్టణంలో మీ వాడి ఖర్చంతా నేను భరిస్తాను స్వామి. సరేనా? ఆ విషయం కళలో భగవంతుడికి మొక్కి చెప్పేశాను కూడా. మీ వాడు వృద్ధులోకి వచ్చేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. ఇదిగో 100 రూపాయలు భయాన్ని. కృష్ణార్పణ. వెంటనే పంపించండి. శేషాద్రి, ఎంత పని చేసావురా, నన్ను ఊళ్ళో నుంచి గెంటేయడానికి ఎత్తు వేశావు కదా, నీ ఎత్తుకు పై ఎత్తు వేస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ పరంధామ. రంగ, నేను వెళ్ళిపోతున్నాను రా, నన్ను మర్చిపో. రాత్రి భయం పెడితే పాము దగ్గర పడుకో. జాగ్రత్త కావాలంటే శేషాద్రి గారిని అడుగు. అమ్మా, అర్థమైంది, ప్రశ్నట్టు కాదు దేవుడు కాదు, నేనే మీకు బరువు అయిపోయాను. తమ్మిడి సంపాదన లేకుండా పడి తింటున్నందుకు తగిన శిక్ష వేశాడు. బాబు బాబు, నేనంటే ప్రాణం పెట్టే అన్నయ్య, నన్ను పల్లెత్తు మాట కూడా అననిమ్మా అన్నయ్య. నేను ఒక్క పూట కనిపించకపోతే తల్లడిల్లిపోయే మా అన్నయ్య, ఆ వేణుగోపాలుడి కంటే ఎక్కువగా నన్నే ప్రేమించే అన్నయ్య కూడా నన్ను ఎవగించుకున్నాడు. ఇక నేను ఒక్క క్షణం కూడా ఉండదు. నాకు మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు. ఓపికుంటే అడుక్కు తింటాను, లేకపోతే ఏ గోదావరిలో ఉన్నా పడి చచ్చిపోతాను. బాబాయ్, చచ్చిపోకు బాబాయ్. నాలాంటి పాపిష్టి వాడికి ఆ తల్లైనా చోటు ఇవ్వకపోతులే. వస్తాను. గోపాల, బాబు బాబు, అంత మాట అనకురా. వద్దమ్మా. గోపాల, నన్ను వెళ్ళిపోరు అన్నయ్య. గోపాల, నువ్వు వెళ్ళద్దు, ఎన్నటికీ వెళ్ళద్దు. నువ్వు నా కళ్ళెదుట ఉంటే అంతే చాలు. బాబు, నువ్వు వెళ్ళిపోతే నా స్వామి ఆలయం విడిచి వెళ్ళినట్లే. వద్దు బాబు, వద్దు. అన్నయ్య, అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. అన్నయ్య, దేవుడంటే నువ్వేనన్నయ్య. నీ చల్లని మనసుకు మించిన శక్తి దేనికి లేదన్నయ్య. నన్ను ఎప్పుడు వెళ్ళిపోమని కన్నయ్య. గోపాల, నా తండ్రి అన్నయ్య. ఏమిటే ఇంకి రావులాగా పుసల కొడుతున్నావు, అలసిపోయావా? అడుగుదామా? రామేశ్వర కామవే వరద సంరక్షించు భద్రాక్షిమత. పాహిమాం 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 పాహిమాం. ఏమిటిలా తెచ్చేశారు? పాహిమాం సమదర్శనార్థమే. ఎవరి వయ్యారి భామ? గుమ్మడికాయ తారిపోతుంటేను. తమరు సాయపడ్డారు. దయాసాగరులు. ఆడపిల్లలు కష్టపడుతుంటే తమరు అసలే చూడలేరు. అందులోనూ ఈ భామ లాంటిది.
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. శ్రీకృష్ణావతార తత్వాన్ని ఈ ఒక్క విషయంలో తమరంత బాగా వంట పట్టించుకున్న వారు బహు అరుదు. ప్రభువులు బహు రసికులు. సరే సరే, మీ తమ్ముడి విషయం ఏం చేశారు? తాగనంటారా? పాహిమాం ఏం చెప్పమంటారు? వెళ్ళాలని మారాజ్ చేస్తున్నాడు. పైగా సవాలచ్చాయి అచ్చ ప్రశ్నలు. ఏమంటాడే? ఆ మీ ప్రెసిడెంట్ గారికి నా ఒక్కడి మీదే ఎందుకంత ప్రేమ అంటున్నాడు. వాడొక్కడి మీద ఏమిటి? ఇలా పెడతోన పట్టిన వాళ్ళ అందరి మీద నాకు ప్రేమే. నేను ఈ ఊరి ప్రెసిడెంట్ని, అది నా విధి, అది నా కర్తవ్యం. అవును అవును. అయితే అన్నయ్య, చెడింది నే ఒక్కడే కాదు, మా జతగాళ్ళందరం వెరసి 11 మంది ఉన్నా వాళ్ళందరినీ బాగు చేస్తారా అంటున్నాడు. దేశుగ్గాను పాహిమా. అయితే 1100 రూపాయలు ఇవ్వాలి. అవును 1100. ఆ ఇస్తాను. ఈ పప్పులే మన దగ్గర వరకు సస్తే దమ్మిడి ఇవ్వను. ఏయ్, నీకేమైనా బుద్ధిందా? అయ్యా, నీకు అసలు జ్ఞానమే లేదనుకుంటాను. లేకపోతే శ్రీవారు చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఈ పోకిరీ విధవల కోసం తగలేస్తారా? వద్దు, పచ్చిరా ఇవ్వద్దు. వాళ్ళకే కాదు, మావాడికి కూడా ఇవ్వకండి. వాణ్ణి ఇక్కడే ఇలాగే పడి తిరగనివ్వండి. వాడి కర్మ వాణ్ణి సర్వనాశనం కానివ్వండి. ఆచార్యులు ఆచార్యులు ఆగండి, అబ్బా తొందరపడకండి. వద్దండి, మీరు డబ్బు ఇవ్వను వద్దు, వాడు ఊరు వదిలి పోను వద్దు. నా మాట వినండి, డబ్బిస్తే పోతాడంటారా? అందుకు సందేహమా? అయినా వాడికంత పొగరేమిటి అని. ఏదో కుర్రవాళ్ళు, చూడండి వాళ్ళ మేలు కోసం మనం ఎన్నైనా తట్టుకోవాలి. తెలుసుకోవచ్చు 1000 రూపాయలు. ఏమిటో, వెరసి 1100 పోయినట్లే. డబ్బు పోతే పోయింది, ముందు వీడి పేడ నాకు విరగడైపోయింది. కూడా వదిలిపోయింది. ప్రసెంట్ గారు దయచేయండి. ప్రతివాది భయంకర మాధవాచార్యుల వారి అరుంగు సోదరుడు శ్రీమాన్ గోపాలాచార్యుల వారిని, అంటే చిరంజీవి గోపిని డబ్బిచ్చి వెళ్ళగొడతావా? గోపి, ఎంత మోసం చేసావురా, ఎంత దగా చేసావురా? రే రే రే, అదేమో పరిచయం ఇస్తా. ఇదిగా ఈ సంగతి మా అన్నగారికి చెప్పావో, గుమ్మడికాయ మీద ఒట్టి. మధురా నగరిలో గుమ్మడమ్మ బోదు. శేషాద్రి, నీ మెదడు ముద్దు బారిందిరా, ముందు ఇప్పుడు మార్చే.